హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి టూట్స్ అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈ రోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి అంటే సుందరానికి ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అయితే ఇప్పుడు మనం వీళ్ళు చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకుని గైస్ మనం అయితే ఇప్పుడు టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్ మనకైతే అంటే సుందరానికి మూవీ వచ్చేసి మనకి నేషనల్ స్టార్ నాని అండ్ అలాగే నజరియ కాంబినేషన్ అయితే ఈ మూవీ జరిగిందన్నమాట. అయితే ఈ మూవీలో ఫుల్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్తో మూవీని అయితే ఈ మూవీ అయితే ఉండబోతుందని అందరికీ తెలిసింది. ఆల్రెడీ ఇయర్లో రిలీజ్ అయిపోయింది కాబట్టి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. చాలామంది ఆల్రెడీ ఇయర్లో వాచ్ చేసి ఉంటారు. ఎవరైతే వాచ్ చేయలేదో వాళ్ళ కోసం ఓటీటీ అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మూవీలో కొంచెం అంటే ఈ మూవీ విషయానికి వస్తే అంటే రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ అయితే ఒక సైడ్ బాగుందంటున్నారు, కొంతమంది బాగలేదు అంటారన్నమాట. అంటే అది ప్రతి సినిమాకి ఉండేదాన్ని నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది, అదే విధంగా అయితే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుందని అయితే అందరూ అయితే అంటారనమాట. సో అది చూడాలి మనం. ఆల్రెడీ థియేటర్లో చూసిన వాళ్ళకి అయితే సినిమా తెలుస్తుంది, ఒకవేళ థియేటర్లో చూడలేదన్న వాళ్ళకి ఓటీటీకి అయితే త్వరలోనైతే రాబోతుందని మాట. దీనికి వచ్చిన అప్డేట్ అయితే మనకి బుధవారం అయితే రావడం జరిగిందనమాట. నాకు కొంచెం బిజీగా ఉండడంతో అప్డేట్ అయితే త్వరగా ఇవ్వలేకపోయింది గైస్. అయితే ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ మనకు తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉందని వస్తుందని అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను. బట్ ఏ డేట్ అయితే క్లారిటీ ఇవ్వలేదన్నమాట. అప్పుడు నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ ఎప్పుడో డేట్ చెప్పినట్టుకున్నాను, బట్ క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో నేనైతే ఏ విధంగా అయితే చెప్పాను అదే విధంగా అయితే రావడం జరిగింది గైస్. మనకి జూలై సెకండ్ వీక్ నేను చెప్పినట్టే జూలై సెకండ్ వీక్ అయితే వచ్చింది. జూలై 8 అనమాట మనకి ఈ మూవీ ఓటీటీకి అయితే రావడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో అయితే మనకి ఈ మూవీ జూలై 8 అయితే అవైలబుల్గా వస్తుంది, అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది బుధవారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చేసి మనకి 4 or 5 ఈ 2 తారీఖులు ఎప్పుడన్నా మనకి నెట్ఫ్లిక్స్ ఛానల్ అయితే అవైలబుల్ చేస్తారు. అండ్ అలాగే పెళ్లి సందడి వచ్చేసి మీకు చాలామంది అడుగుతున్నారు అవైలబుల్గా ఉందా లేదా అంటే, మీకు పెళ్లి సందడి ఆల్రెడీ జీ తెలుగులో అవైలబుల్గా అయితే ఉంది. ఆల్రెడీ ప్రోమో కూడా పెట్టాను దానికి సంబంధించింది. మీరు వెళ్ళి జీ ఫైవ్ అయితే యాప్ సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు అయితే ఆ మూవీని చూడగలుగుతారు గైస్. ఓకేనా, ఇదనమాట అప్డేట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఎక్కడ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి జై హింద్.